స్వాతంత్రం రాకముందు రోజులు అవి. 15 ఏళ్ల వయసున్న ఒక విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు వెళ్ళేవాడు. ఒకరోజు ఆ దారిలో ఒక ముసలి బిచ్చగత్తె కూర్చొని ఉంది. ముఖమంతా ముడతలు పడి ఉంది. కడుపు వెన్నును తాకిందా అన్నట్లు డొక్క లోపలకు పోయి ఉంది. చిరిగిపోయిన చీర ధరించి బిక్కుబిక్కుమంటూ దీనంగా కూర్చొని ఉంది. ఆమెకు ఏదైనా సహాయం చేయాలని ఆలోచించాడు ఆ విద్యార్థి. అయితే అది తన తండ్రి పంపిన డబ్బుతో కాదు, తను కష్టపడి సంపాదించిన డబ్బుతో. కలకత్తాలో వాళ్ళు ఉండే చోటుకు 3 కిలోమీటర్ల దూరంలో ప్రెసిడెన్సీ కళాశాల ఉండేది. ప్రతిరోజు ఆ విద్యార్థి కళాశాలకి ట్రామ్స్పై వెళ్ళి వచ్చేవాడు. ఆ రోజు నుండి అక్కడకు నడిచి వెళ్తూ ట్రామ్లో కట్టే టికెట్ డబ్బును ఆ ముసలి బిచ్చగత్తెకు ఇచ్చి కొంత ఆకలి తీర్చేవాడు. దేశంలోని వాస్తవిక పరిస్థితిని గమనించి అన్ని చోట్ల దారిద్ర్యం, దైన్యం, అజ్ఞానం, ఆకలి రాజ్యమేలుతున్నాయి. దీన్ని ఎవరు మారుస్తారు? ఇంత పెద్ద పనిని ఎవరు చేస్తారు అని ప్రశ్నించుకున్నాడు. ఉషోదయపు అందాలను చూడాలనుకుంటే చిమ్మ చీకటి రాత్రిని గడపాల్సిందే. స్వాతంత్ర్యపు ఆనందం పొందాలనుకుంటే దానికి అవసరమైన పూర్తి మూల్యం చెల్లించాల్సిందేనని చాటిన ఆ విద్యార్థి ఆ తరువాత కాలంలో మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచడానికి పాటుపడి అత్యున్నత పదవిని త్యజించిన గణుడు. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని యువతరానికి ప్రేరణ ఇచ్చిన సాహసి, జైహింద్ నినాదాన్ని జాతికి అందించిన నేత, ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఒకసారి సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది. ఒడ్డుకు సమీపంలో ఒక ఓడ మునిగిపోతుంది. ప్రయాణికులను రక్షించాలంటే తీరం నుండి ఏదైనా నావ వెంటనే అక్కడికి చేరాలి. నావను నడిపే వ్యక్తి కావాలి. అంతటి తుఫానులో ప్రాణాలకు ముప్పు ఎవరు కొని తెచ్చుకుంటారు? అయితే తీరంలో ఒక బాలుడు నిల్చొని ఉన్నాడు. ఈ స్థితిని గమనించగానే అతనికి దయ కలిగింది. అతను నావను సముద్రంలోనికి తీసుకెళ్లడానికి సిద్ధపడ్డాడు. అందుకు తల్లి అనుమతి కోరాడు. పిల్లవాడి మాట విన్న తల్లికి పుత్రవ్యాహోమం అడ్డు వచ్చింది. ఆ బాలుని తండ్రి అంతకు 6 నెలల క్రితం సముద్రయాత్రకు వెళ్ళాడు. అంతవరకు తిరిగి రాలేడు. అతను చనిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. ఆ బాలుడి మినహా ఆ తల్లికి వేరే ఆధారం ఎవరూ లేరు. బాలుడికి ఏమైనా అయితే తనకున్న ఆ ఒక్క ఆధారము పోతుంది. ఈ ఆలోచనలో మునిగి ఉన్న ఆమె దృష్టి ఓడవైపు మళ్ళింది. అందులో ప్రయాణికులు ఎంతో ఆతురతతో నావ కోసం ఎదురు చూస్తున్నారు. ఓడలోనికి నీరు ప్రవేశిస్తుంది. ఆమె ఇలా అనుకుంది, ఈ ఓడ మునిగిపోతే వీరందరి కుటుంబ సభ్యులు దుఃఖిస్తారు. ఒకవేళ నేనొక్కదాని ఆధారం లేకుండా పోతే ఏదో విధంగా బ్రతుకు వెళ్ళదీస్తాను. ఇలా అనుకొని ఆమె తన కుమారునితో, నాయన వెళ్ళు, భగవంతుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పి పంపింది. బాలుడు తన నావను ఓడ వద్దకు తీసుకొని వెళ్ళాడు. కొద్దిసేపట్లో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అదృష్టవశాత్తు అదే ఓడలో అతని తండ్రి కూడా ఉన్నాడు. బాలుడు తన తండ్రితో కలిసి తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మ చూడు, నావ తీసుకొని వెళ్లేందుకు నువ్వు అనుమతి ఇచ్చావు, దానివల్ల నాన్నగారు కూడా సురక్షితంగా బయటపడ్డారు అని తల్లితో అన్నాడు. భర్త తిరిగి వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. ఇతరుల ప్రాణాలను రక్షించడం కోసం ఆ బాలుడు వెళ్ళాడు. అది అతనికి కూడా సత్ఫలితాన్ని ఇచ్చింది. ఆ బాలుడు మరెవరూ కాదు, తరువాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అబ్రహం లింకన్. ఆ పాఠశాలలో ఆ ఒక ఉపాధ్యాయుడిదే రాజ్యం. తన తరగతి గదిలో చదివే విద్యార్థులు తన దుకాణంలోని అమ్మే పుస్తకాలే కొనాలన్నది అతని నిబంధన. అప్పటి వరకు ఆయన మాటే చెల్లేది. అదే విధానం కొనసాగేది. కానీ ఒకసారి ఓ విద్యార్థి వేరే దుకాణంలో పుస్తకాలు కొనుక్కొని క్లాసులో అడుగుపెట్టాడు. ఆ విషయం ఆ ఉపాధ్యాయుడికి తెలిసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అందరి ముందు ఆ బాలుని నిలదీశాడు. ఏం, నా మాట కూడా లెక్క చేయకుండా పుస్తకాలు వేరే దుకాణంలో కొంటావా, ఎంత ధైర్యం నీకు అంటూ గద్దించాడు. ఆ విద్యార్థి ఇసుమంతైనా తొనకకుండా, అవును మాస్టర్, మీ పాఠాలు వినకపోతే భయపడాలి, కానీ పుస్తకాలు మీ దుకాణంలో కొనకపోతే కాదు కదా, అయినా పాఠాలు చెప్పాల్సిన మీరు, వ్యాపారం చేయడం పద్ధతేనా అంటూ
ఎదురు ప్రశ్నించాడు. ఉపాధ్యాయుడి వైఖరికి నిరసనగా తరగతిలోంచి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు అతడే కాదు, ఆ తరగతి విద్యార్థులెవరూ హాజరు కాలేదు. తరగతి గదిని సామూహికంగా బహిష్కరించారు. ఆ తరువాత పెద్దల జోక్యంతో విద్యార్థులు దిగివచ్చారు. అప్పుడు ఉపాధ్యాయుడు తన నిరంకుశ ధోరణికి సిగ్గుపడ్డాడు, తప్పుదిద్దుకున్నాడు. తన పద్ధతిని మార్చిన విద్యార్థిని అభినందిస్తూ అక్కున చేర్చుకున్నాడు. నిర్భీతితో గురువుని ప్రశ్నించిన ఆ విద్యార్థి ఎదిగి భారత జాతికి మహోన్నత నాయకుడయ్యాడు. అతడే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్రోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా దేశంలో చెల్లాచెదురుగా ఉన్న 560 సంస్థానాలను తనదైన శైలితో ధైర్యంతో ఒక్క దగ్గరికి తెచ్చాడు. భరతభూమిలో విలీనం చేశాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి భారత జాతిపిత అయిన మహాత్మాగాంధీయే ఆయనను సర్దార్ సేనాపతి అన్న పిలుపుతో ఆలింగనం చేసుకున్నాడు.